హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మెంతి ఆకు కొత్తిమీర పప్పు చేస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తున్నాను. తయారీ విధానము, కందిబాడలు తీసుకున్నాను ఒక గ్లాసు, మెంతి ఆకు కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత కందిబాడలను శుభ్రంగా వాష్ చేసుకున్నాను. తర్వాత ఇందులో మెంతి ఆకు వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. కారంపొడి వేస్తున్నాను. ధనియాలు వేసుకుంటున్నాను. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. నేను వీటిలో కారంపొడి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వాడతానండి ఈ మెంతి ఆకు పప్పుకు. ఇది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. తర్వాత టమోటా ముక్కలు వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు పసుపు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా చింతపండు వేస్తున్నాను. వేసి మూత పెట్టేసుకుందాము. దీనిలో కొద్దిగా ఒక్క స్పూను ఆయిల్ వేసేస్తాను. వేసేసి కుక్కర్ మూత పెట్టుకుందాం. ఒక్క 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ని పెట్టేసుకున్నాము. ఈ విధంగా పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి మొత్తం పప్పును వెంటుకుంటున్నాను. మెత్తగా వెంటుకుంటాను. ఈ విధంగా మెత్తగా వెంటుకున్నాను. తర్వాత పోపు పెడుతున్నాను. స్టవ్ వెలిగించి పోపు గిన్నె పెట్టుకున్నాను. తర్వాత ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిని బాగా ఇలా పేస్ట్ వేసుకుంటే మనకి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెదిపి వేసుకున్నాము. ఈ వెల్లుల్లిని పప్పు ఉడికేటప్పుడు 1-2 వేసుకోవాలి. తర్వాత పోపుకు వేసుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు జీలకర్ర, కొద్దిగా ఆవాలు, తర్వాత కరివేపాకు వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాము. ఈ విధంగా బాగా రెడ్ కలర్గా పోపు అంతా వేగాలి. అప్పుడే తర్వాత పప్పు చాలా బాగా పడుతుంది. అంతే అండి, ఈ విధంగా టేస్టీ టేస్టీ మెంతాకు పప్పు రెడీ అవుతుంది. నేను చేసిన విధానం కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఈజీగా సింపుల్గా తయారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.